హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో జొన్న పంట అలాగే పత్తి పంటను చూపిస్తానండి. పత్తి పంటలో మునగారు పత్తి పంట అదేనండి, నాటు పత్తి అండి. పూర్వకాలంలో మన పత్తి స్టార్టింగ్ ఇప్పుడుండే పత్తి కాదండి, నాటు పత్తి అని వేసేవారు. దాన్నే మునగారు పత్తి అని కూడా అంటారు. ఇదే అండి మునగారు పత్తి అంటే. ఏం లేదండి, ఈ పత్తి వల్ల లాభాలు ఏంటంటే, ఇప్పట్లో అంటే కంపెనీస్ పరుపులు తయారు చేస్తున్నాయి కదండి మంచాల మీదకి, అప్పట్లో అలా కాదండి. ఈ పత్తి మునగారు పత్తి వల్ల, ఈ మునగారు పత్తి ద్వారా వచ్చే పత్తితో పత్తిని ఇంట్లోనే తయారు చేసుకొని మామూలుగా పరుపులు కుట్టించుకునేవారండి. ఆ పరుపులు ఏ కాలము, ఎండాకాలం అయితే చల్లగాను, చలికాలం అయితే వెచ్చగాను ఉంటాయండి. అది ఈ పత్తి స్పెషాలిటీ అండి. ఇప్పుడు ఈ పరుపులాగా ఎప్పుడు వేడిగా వేడి చేసే పత్తి కాదండి ఇది, అందుకే ఇది అంత స్పెషలు. అందులోనూ ఇది ఎక్కువ మందు లేకుండా న్యాచురల్గా పండించే పద్ధతి అండి ఈ పత్తి. ఈ పత్తి చూడండి ఇలా ఎలా ఉంటుందంటే, సేమ్ ఇలాగే ఉంటుంది. నేను ఇంకో వీడియోలో, ఇదే వీడియోలో చూపిస్తాను హైబ్రిడ్ పత్తి ఎలా ఉంటుందో. నాటు పత్తికి హైబ్రిడ్ పత్తికి తేడా ఏంటో చూడండి. మీ పిల్లలకు కూడా కంపల్సరీగా చూపించండి పత్తి చేను అంటే ఎలా ఉంటుంది అని. చూడండి చుట్టూ క్లైమేట్ ఎంత బాగుందో. మేము ఇది తీసేటప్పుడు కొంచెము వర్షం పడుతున్నది ఉదయాన్నే, అందుకని భూమి ఆకాశం కలిసినట్టు చాలా బాగుంది వ్యూ, చాలా చాలా బాగుందండి. ఈ పత్తి వల్ల చాలా చాలా లాభాలు అంటే, ఆయుర్వేద పరంగా నా కానీ చాలా లాభాలు ఉన్నాయి. చూడండి ఇదే ఆకు, ఆకు ఇలా సన్నగా వస్తుందండి. ఇది పువ్వు చూడండి, పత్తి పువ్వు ఎంత అందంగా ఉందో. ఈ పత్తి వేర్లలో కూడా మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయండి. ఈ పత్తి వేర్ల ద్వారా ఈ వేర్లు తీసి నూరి వేవిళ్ళు వస్తుంటాయి కదండి అప్పుడప్పుడే, ఆ వేవుళ్ళు వచ్చే వాళ్ళకి తాపేవారు అప్పట్లో. అలా వేవుళ్ళు కూడా తగ్గిపోయాయి, కానీ ఇప్పుడు అలా ఇచ్చిన పెద్దవాళ్ళు తీసుకునే వాళ్ళు లేరు, ఎందుకంటే నమ్మరు కాబట్టి. దీంట్లో ఈ పత్తి చెట్టులో చాలా చాలా మెడిసిన్ వాల్యూస్ ఉంటాయండి. హైబ్రిడ్ పత్తి కంటే నాటు పత్తిలో చాలా మెడిసిన్ వాల్యూస్ ఉంటాయి. ఎలాగా అంటే, ఇప్పుడు మనం నాటు కోడి కంటే బాయిలర్ కోడి కంటే నాటు కోడి ఎంత టేస్టీగా ఉంటుందో, అలాగే పత్తిలో కూడా ఆ పత్తి కంటే ఈ పత్తి చేను చాలా చాలా బెటర్ అండి. కాకపోతే దీన్ని ఇప్పుడు ఎవ్వరూ వేయటం లేదు. ఎందువలన అంటే ఇత్తనాలు తగ్గిపోయాయండి, ఈ ఇత్తనాలే లేవు. ఇవి మామూలుగా దొరకవండి. ఇప్పుడు పత్తి వస్తుంది కదండి, ఆ పత్తి ఈ పత్తి ద్వారా నాటు విత్తనాలు తీసి అవి బాగా నీళ్ళన్నీ వేసి పేడలో బాగా రుద్దేసి ఎత్తి పెట్టుకుంటారండి రైతులు. ఇవి ఇత్తనాలు, ఆ ఇత్తనాలు అనేటివి ఇప్పుడు రేర్గా దొరుకుతున్నాయి. ఎక్కడ పట్టినా హైబ్రిడ్ ఇత్తనాలే చూడండి. ఇదే అండి హైబ్రిడ్ చేను. ఆ హైబ్రిడ్ పత్తికి నాటు పత్తికి తేడా ఏంటో మీరే చూడండి. అవి ఆకులు సన్నగా జంపుగా ఉంటాయి, ఇవి వెడల్పుగా ఉంటాయి ఈ పత్తిలో. ఈ పత్తి చేసి దీనికి చీడపీడలు ఎక్కువ అండి. ఈ విత్తనాలు కూడా చాలా కాస్ట్ ఉంటాయి, అవి అయితే రైతే తయారు చేసుకుంటాడు విత్తనాలు. ఈ హైబ్రిడ్ పత్తికి అయితే కంపెనీల వాళ్ళు తయారు చేస్తుంటారు. ఇప్పుడు మీరు టీవీలలో అలా యాడ్లు చూస్తుంటారు కదండి, ఇవి చాలా కాస్ట్ ఉంటాయి. అయినా కానీ ఈ బయట మార్కెట్లో ఈ పత్తికే వాల్యూ ఉందని ఎక్కువ ఈ పత్తే వేస్తున్నారండి రైతులు. ఏం చేస్తారు, ఏ పత్తి వాల్యూ ఉంటే ఆ పత్తి వేస్తారు కదండి. మామూలుగా ఆరోగ్యాన్ని లెక్క చూసుకున్నా కానీ ఆ పత్తి చాలా మంచిదండి. ఇదండి పువ్వు, పువ్వు ఇలా పిందెలాగా తయారైంది చూడండి, పిందెలాగా తయారై కాయలాగా అవుతుంది. ఇది కూడా రేగడి నేలల్లోనే వేసారు చూడండి, నల్ల రేగడి. ఈ కాయలు పూర్తిగా పరిపక్వానికి వచ్చాయి, ఇంకా బాగా ఎండ కాసిన తర్వాత పగులుద్దండి పత్తి. ఈ పత్తి చేలలో పత్తిని ఎలా విరుస్తారు ఏంటి అనేది నేను నీకు మళ్ళీ ఒక వీడియోలో చూపిస్తాను. మొత్తానికైతే పత్తి చేను ఇలా ఉంటుందండి. అసలు ఈ పత్తి చేను మొత్తము నీటి వసతితోనే వేశారు, నీళ్ళ వసతి లేకుండా పత్తి చేను అనేది పండదండి.
అది నాటు పత్తి అయితే కొంచెం నీళ్ళు తక్కువైనా పండుద్ది, కానీ హైబ్రిడ్ పత్తికి అయితే ఫుల్గా నీళ్ళు కావాలి. చూడండి ఎలా ఉందో, హైబ్రిడ్ పత్తి నాటు పత్తి పక్క పక్కనే ఉంది, చూడండి ఎంత బాగుందో. అసలు పోల్చుకొని కూడా పోల్చుకోలేరు కొత్త వాళ్ళు చూస్తే, రెండు వేరు వేరు పంటలు అనుకుంటారు. బాగా తెలిసిన రైతులైతే మాత్రమే ఇవి రెండు పత్తి పొలాలే అనుకుంటారు. చూడండి నాటు చేను హైబ్రిడ్ పత్తి పక్క పక్కనే ఎలా ఉన్నాయో. ఫ్రెండ్స్ నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో చూసి చెప్పి కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ గంట ఉంటుంది, ఆ బెల్ గంటను కొట్టండి. నేను ఏ నోటిఫికేషన్ పెట్టినా మీరు ఖాళీగా ఉన్న సమయంలో చూడొచ్చు, వెంటనే మీకు వచ్చేస్తుంది. నేను ఎలాంటి వీడియోలు, నా వీడియోలు బాగున్నాయి బాగాలేనివి కామెంట్స్ రూపంలో చెప్పండి. ఫ్రెండ్స్ ఇదే అండి పత్తి పంట. ఇంకా పోతే మీకు జొన్న పంట చూపిస్తాను. ఇది జొన్న పంట, ఇది హైబ్రిడ్ పంట అండి. సిత్తజొన్న అంటే నాటు పంట, ఇది జొన్న పంట. సిత్తజొన్న వచ్చేసి రేర్గా వేస్తారు. సిత్తజొన్న వేసి పశువులకు మేతగాను ఉపయోగపడుద్ది, హైబ్రిడ్ జొన్న కూడా మేతగాను ఉపయోగపడుద్ది. ఇటు సైడ్ ఉండేది మ్యాక్సిమం అంతా నల్లరేగడే అండి, ఇది కూడా నల్లరేగల్లోనే వేశారు. చూడండి ఎలా ఉందో. ఇవి వచ్చేసి కంకులు అండి, జొన్న కంకులు ఇప్పుడిప్పుడే వచ్చాయి. ఇవి ఇంకా ఒక 20-25 రోజులు పట్టుద్ది పూర్తిగా పంట కావటానికి. ఈ ఆ కంకులన్నీ కోసుకొని రోడ్డు పైన వేస్తాము. రోడ్డు పైన వేసి వెహికల్స్ వెళ్తుంటాయి కదండి, అలా వెహికల్స్ వెళ్ళినప్పుడు మొత్తం నలిగిపోతాయి, అవన్నీ సైడ్కు దోసి ఇవి రెడీ చేసుకుంటాము. ఈ కింద ఉన్న చెరుకులను వీటను పశువులకు మేతగాను ఉపయోగించుకుంటాము, రెండు రకాలుగా ఉపయోగపడతాయండి. ఈ వీటిను మా సైడ్ అయితే చెరుకులు అంటారండి. మేమైతే చిన్నపిల్లలు అలా పొలానికి వచ్చేసినప్పుడు ఇవి చాలా తీయగా ఉంటాయి, హైబ్రిడ్ కంకులు, హైబ్రిడ్తో చెరుకులు, మనం బెల్లం చెరుకులు అంటారు కదండి, చెరుకు అలాగే చాలా తీయగా ఉంటాయి. అందుకనేది చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మేము పొలాలకు వస్తే ఈ దంట్లన్నీ తీసుకొని తినేవాళ్ళము. చాలా చాలా దాహం తిన్నట్టుంటుంది, తీయగాను ఉంటాయి. మీరు కూడా మీలో ఎవరైనా ఇలాగే చిన్నప్పుడు చేశారేమో కామెంట్స్ రూపంలో చెప్పండి. మేమైతే చిన్నప్పుడు పొలానికి వెళ్ళినప్పుడు వాటర్ అనేటి ఎక్కడంటే అక్కడ తాగకూడదు అనేది, ఇలా చెరుకుల్లాగా తీసే ఇలా ఉంటాయి కదండి, అవి ఈనెల మధ్యలో చూస్తే నల్లగా ఉంటాయి. ఆ నల్లగా ఉన్నప్పుడు చెరుకు తీయగా ఉన్నట్టు అర్థము. అది తీసేసుకొని తినేవాళ్ళము. చాలా చాలా టేస్ట్గా తీయగా ఉంటుందండి, మన బెల్లం చెరుకు ఎలా తీయగా ఉంటుందో అలా ఉంటుంది. అప్పుడు దాహం తీరిపోయేది. మీరైతే ఎలా చేస్తారో, మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఇలాగే తినేవారో కామెంట్స్ రూపంలో చెప్పండి. చూడండి ఇది బెండకాయ, ఇది బెండ పువ్వు అండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. మేమైతే పొలాలలోకి వచ్చినప్పుడు మా చిరుతిండ్లు వచ్చేసి ఇలాంటివి అండి, టమోటాలు వేస్తే టమోటాలు, బెండకాయలు వేస్తే బెండకాయలు, రేగ్గాయలు, బల్సకాయలు, ఇంకేముంటాయండి బంకపండ్లు, అవే మా పై తిండి. మాకు స్నాక్స్ అయినా ఏవైనా అవే అండి మా రైతులకు పొలాలలో. మేము ఇంటి దగ్గర తినొచ్చినప్పుడు ఇలా ఆకలి వేసినప్పుడు ఇలా చేలగట్ల పైన కూరగాయలున్నా ఏవైనా పండ్లు దొరికినా అవే తినేవాళ్ళము. చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయండి బెండకాయతే, బాగా లేతగా ఉన్నాయి ఈ బెండకాయలు. చూడండి బెండ చెట్లు అంటే ఇలాగే ఉంటాయి, బెండ పూత, బెండ చెట్లు. మీరందరూ కంపల్సరిగా మీ పిల్లలకి చూపించండి. వ్యవసాయంలో పొలాలు అనేటి ఇలా ఉంటాయి, పంటలు అనేటి ఇలా ఉంటాయని చూపించండి ఫ్రెండ్స్, వాళ్ళకు చూపిస్తేనే తెలుస్తుంది. చూడండి ఎలా ఉందో మొత్తం వ్యూ చూడండి, అసలు పచ్చగా ఎటు చూసినా పచ్చగానే ఉంటుందండి. ఇప్పటి నుండి ఏప్రిల్ వరకు ఈ నెల నుండి మొత్తము
జూన్ నుండి ఏప్రిల్ వరకు మొత్తము పల్లెలలో ఎక్కడ చూసినా గ్రీనరీ ఉంటుందండి. ఏప్రిల్ తర్వాత సమ్మర్ వస్తుంది కదండి, అప్పుడు ఎక్కడో వాటర్ ఉన్న పొలాలలో అయితేనే చాలా బాగా గ్రీనరీ ఉంటుంది, వాటర్ లేని పొలంలో అయితే ఉండదు. అది కాక సమ్మర్ వస్తే కనుక గేదెలను వదిలేస్తారండి, కాసుకోరు, వాళ్ళే వదిలేస్తారు, కావిలు ఉండాలని. అప్పుడు ఎవరు పంటలేరు, ఎవరంటే ఎక్కువ బోర్లకు వాటర్ వచ్చే వాళ్ళు మాత్రమే కూరగాయలు ఆకుకూరలు పెట్టుకుని సాగు చేస్తారు. అంతేగాని ఇంకా ఏప్రిల్ ఎండింగ్ వరకు ఇక్కడ గ్రీనరీగానే కనిపిస్తుంది, చాలా చాలా బాగుంటుందండి. ఎట్లా ఎటుపక్కకు చూసినా పచ్చగా కనిపిస్తుంటుంది, చాలా బాగుంటుందండి. చూడండి, ఇవి అసలు బెల్లం చెరుకు అంటే తీయగా ఉంటాయి. మేమైతే చిన్నప్పుడు వీటిని చెరుకులు అనేవారిని, మీ పెద్దవాళ్ళు అయితే వీటిని ఏమని పిలుస్తారో మీలో ఎవరైనా ఇలాంటివి చూస్తే కామెంట్స్ రూపంలో చెప్పండి. చూడండి ఎలా ఉన్నాయో, పత్తి చేను, బెండ పాదులు, బెండ చెట్లు, ఇలా జొన్న అన్నీ ఒకే చోట పక్క పక్కన ఎంత బాగున్నాయో. ఇది పాలకంకి పూర్తిగా కాలేదండి జొన్న, చూడండి ఎలా ఉందో. జొన్న చేలు చూడండి, ఇది నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇదంటే అయితే చాలా తీగ ఉంటుందండి. ఈ నెల మధ్యలో బాగా ఫుల్గా నల్లగా ఉంది. అసలు హైబ్రిడ్ జొంటలే జొన్నలే బాగా తీయగా ఉంటాయండి. చూడండి ఎలా ఉందో. ఈ జొన్న కంకులు కోసేటప్పుడు మాత్రం చాలా ఎలర్జీ అండి, అంటే అదేమీ డేంజర్ ఏం కాదు, ఆ నూగు అంటారు కదండి ఆ కంకు పైన ఉండేది, ఆ నూగు అనేది మన పైన పడి బాగా ఏమంటారంటే జిలబెడుతుంది, మళ్ళీ స్నానం చేస్తే పోద్ది. మేము మా చిన్నప్పుడైతే మాకు బాగా గుర్తు, ఈ కంకులు కోస్తుంటే భయపడే వాళ్ళం, పొలానికి వచ్చేవాళ్ళం కాదు, కానీ ఇప్పుడు ఏం కాదని మేమే కోసుకునే వాళ్ళము. ఇదే అండి నా ఛానల్. నా వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.